ఈరోజు సికింద్రాబాద్ లో ముత్యాలమ్మ టెంపుల్ పై దాడి జరిగిందని చెప్పి గత 5 రోజుల నుంచి రాష్ట్రం మొత్తం ప్రజలు ప్రజాప్రతినిధులు తెలిసిన వాళ్ళు తెలిసినట్టు హిందూకు సంబంధించిన ప్రతి ఒక్కరు హిందూ అనుకున్న ప్రతి ఒక్కరు ఇక్కడికి వచ్చి అమ్మవారి యొక్క విగ్రహాన్ని ఏ విధంగా తీసేశారన్న సంగతి ప్రతి ఒక్కరు మాట్లాడుతున్నారు ప్రతి ఒక్కరు బాధపడుతున్నారు స్థానికంగా ఇక్కడ ఉన్న హిందువులందరూ అమ్మాయిలందరూ ఇక్కడ ఉన్న అమ్మలు స్త్రీలు వాళ్ళందరూ ఉక్కపోతులతో ఉన్నారు ఉపవాసంతో ఉన్నారు బాధపడుతున్నారు వాళ్ళు ఏం జరిగింది పొద్దుగాలేసి మా అమ్మవారి యొక్క రూపాన్ని చూడండి మేము పనికిపోము మా అమ్మవారి యొక్క రూపం తీసుకోకుండా పిల్లలు స్కూళ్ళకు పోరన్నమాట అటువంటి పరిస్థితి వాడు ఎవడో వచ్చి ఛాతి మీద అమ్మవారితో తన్నిండు అంటే వాళ్ళు జీర్ణించుకోలేకపోతున్నారు ఏమైంది ప్రజాప్రతినిధులారా 119 మంది ఉన్న ఎమ్మెల్యేలలో 8 మంది మాట్లాడతలేరంట అంటే వాళ్ళు ఒక ఇస్లాం కి సంబంధించిన వాళ్ళు వాళ్ళు మాట్లాడతలేరు మీకేమైంది రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు మీకేమైంది ఏమైంది మీ ఎండోమెంట్ టెంపుల్ ఏమైంది ఎండోమెంట్ కి సంబంధించిన మినిస్టర్ ఏమైంది ఇప్పటిదాకా మాట్లాడలేకపోయిండు ఎందుకు రాలేకపోయింది ఎండోమెంట్ మినిస్టర్ తనకు బాధ్యత లేదా తనకు రావాలన్న సంగతి తనకు రావాలన్న బాధ్యత లేదా ఏడు వేయండు పొన్నం ప్రభాకర్ ఎటు వేయండు స్థానిక ప్రజాప్రతినిధులు ఎక్కడ పోయిర్రు ఏమైంది ఈ రోజు హిందువులకు ఊచకోత కోసిందాక మీరు స్పందించరా మీరు ఏమైంది నేను స్థానికంగా మల్కాజిగిరి నుంచి వచ్చిన నేను మల్కాజిగిరి ఎమ్మెల్యే గారిని మరి రాజశేఖర రెడ్డి గారు అని చెప్తున్నాను మీ ఆస్తుల విషయంలో అధికారులు వచ్చినప్పుడు మీ మామయ్య మీరు అరే సాలే అని చెప్పేసి తొడలు కొడతారు రారా గుడ్లే అని చెప్పేసి అప్పుడు ముఖ్యమంత్రిని పిలుపుకుంటున్నారు మీరు ఎందుకు ఈ గుడి విషయంలో మీరు ఎందుకు మాట్లాడలేకపోతున్నారు సనాతన ధర్మం మీది కాదా మీరు పెట్టుకున్నది రాజశేఖర రెడ్డి అని చెప్పి పేరు పెట్టుకున్నారు కదా అది సనాతన ధర్మంలో వచ్చిన పేరే కదా ఎందుకు మాట్లాడలేకపోతున్నారు ఈ రోజు ఓట్ బ్యాంక్ రాజకీయాల గురించి మీరు ఈ విధంగా చేస్తున్నారా మీరు ఈ రోజు ఒక అమ్మవారి గుడిపైనే దాడి జరిగితే మీరు స్పందించలేరు రేపు వ్యక్తిగతంగా నాకు దాడి జరిగితే నా కుటుంబాలకు జరిగితే మీరు ఎవరు మాట్లాడతారు ఎవరు మాట్లాడతారు మీరు వస్తారా మీరు అరే మీ రోడ్లు మీ నల్లాలు మీ నీళ్లు మాకెందుకు సార్ మాకు మేము మాకు దానికి ప్రభుత్వం ఉన్నది దానికి అధికారులు ఉన్నారు జిహెచ్ఎంసీకి పోతే రోడ్ వేస్తారు నీ జలమండలకు పోతే నీళ్లు ఇస్తారు ఒక ప్రజాప్రతినిధిగా నువ్వేం చేస్తున్నావు అదే ఓల్డ్ సిటీలో ఒక పాన డబ్బా ఓడు ఒక పండ్ల డబ్బా ఓడు ఒక పూల డబ్బా అని ఎవడన్నా పోయి కదిలియగలుగుతాడా వానికి అండ ఎవడు స్థానిక కార్పొరేటర్ స్థానిక ఎమ్మెల్యే స్థానిక ఎంపీ వానికి అండ అందుకోసం వాడు ధైర్యంగా నిలబడుతున్నాడు రోడ్డు కబ్జా చేసి మరి ఉంటాడు ఇదే శుక్రవారం రోజు స్థానికంగా ఉన్న మొత్తం రోడ్లన్నీ కబ్జా చేసేసి పార్కింగ్ చేస్తుంటారు వానికి అండ ఎవడు వా స్థానిక ఎమ్మెల్యే స్థానిక కార్పొరేటర్ స్థానిక ఎంపీ వానికి అండ మీరెందుకు మీరు దేనికయ్యా మీరు దేనికి చెప్పు ఖాళీ మీరు మీ ఆస్తులను సంపాదించుకోనికే మీ వారసత్వ రాజకీయాన్ని పెంచుకోనికే నా మీరున్నది దేనికి మీరు ఒక్కసారి ఆలోచించుర్రి ఒక్కసారి ఆలోచించుర్రి మీ మీ ఆత్మకు మీ ఆత్మకు మీరు పోయి దేవుని మొక్కుతారు కదా మీ ఆత్మ పరిశీలన చేసుకోరి మీరు ఎంత తప్పు చేస్తున్నారు అని చెప్పేసి రాబోయే వారసత్వం నాశనం అయిపోతుంది మీది ఖచ్చితంగా చెప్తున్నా అమ్మవారు సాక్షిగా చెప్తున్నా మీరు కూడా ఈ విషయంలో గిట్ట మీరు వచ్చి మిగతా ఉన్న ప్రజాప్రతినిధులు ప్రతి ఒక్కరు వచ్చి అమ్మవారి యొక్క గుళ్ళో జరిగిన దాడిని మీరు ఖండించకపోతే రాబోయే రాజకీయ వారసత్వం నాశనం అయిపోతుంది ఇది మంచి పద్ధతి కాదు.